బిగ్ బాస్ అయిన తర్వాత మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా మూవీస్? సి ఫస్ట్ కాల్ నాకు వచ్చింది అనిల్ గారిదే నుంచి, అనిల్ రావుపూడి గారిదే నుంచి. హీ కంగ్రాచులేటెడ్ మీ, హీ టాక్ విత్ మీ. సో ఫస్ట్ కాల్ వాస్ ఫ్రమ్ హిమ్ అండ్ సెకండ్ వస్తున్నాయి ఇంకా. దే ఆర్ మెనీ ఆఫర్స్ కమింగ్ ఆన్ ది వే స్టిల్, బట్ ఐమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ది బెస్ట్ ఆపర్చునిటీస్. అండ్ ఒకసారి ఐ షుడ్ యూనో చెక్ ఇట్ ఎవ్రీథింగ్, ఇట్లా కూర్చొని చూసుకుని ఓకే విచ్ ఇస్ బెస్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకోవాలి. I'll definitely select a best offer అనిపిస్తుంది. సింగింగ్ ఆపర్చునిటీ వచ్చింది, కొన్ని కొన్ని యూనో యాడ్స్ వస్తున్నాయి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ వెరీ గుడ్. యా, ఒక్క వన్ లైన్ మాకోసం. ఏంటి పాట? వన్ లైన్, ఓన్లీ వన్ లైన్. ఏ పాట పాడమంటారు? యా విష్, మోనల్ కోసం పాడిన పాట పాడతారా పోనీ? ఏ పాట? అయ్యో, మోనల్ కోసం పాడిన పాట మర్చిపోయారా మీరు? లిరిక్స్ మర్చిపోయా, ఇంట్లోకి బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయా లిరిక్స్ మొత్తం, అన్నీ మర్చిపోయారు. ఏదో ఉండిపోరాదే, ఉండిపోరాదేనా? ఓకే, ఒక లైన్, ఒక టూ లైన్. ఉండిపోరాదే గుండెకే నన్నే, అద్దుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలు వేగమై తోలుతున్నది. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే. ఉండి పోరాదే గుండెకే నన్నే, అద్దుకోరాదే గుండెకే నన్నే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మూవీస్లో ఎలాంటి రోల్ చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ చెప్పేశాను నేను విలన్, విలన్, విలన్ అని చెప్పి. విలన్తో పాటు సి ఐ వాంట్ టు డూ మూవీస్, ఐ వాంట్ టు డూ యాంకరింగ్. ఇప్పుడు నాకు యాంకరింగ్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది, ది వే పీపుల్ ఆర్ సపోర్టింగ్ మీ. ఐ థింక్ సో షుడ్ గెట్ ఇట్ ఇన్ టు టీవీ, యూనో టీవీ షోస్ అండ్ ఎవ్రీథింగ్. మూవీస్ అన్నీ బట్ టీవీ షోస్ నా ఇప్పుడు ఇంకొక ఇదైపోయింది నాకు. సో లెట్స్ సీ ఎట్లా వెళ్తుందో, ఐ జస్ట్ వాంట్ టు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మచ్ ఆఫ్ థ్యాంక్స్ అయితే, నేను చాలా చెప్పి 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 ఎంత చెప్పినా కూడా యూనో వేస్టే, బికాస్ ఇంకా అంటే దాన్ని నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా. థ్యాంక్స్లు ఎన్ని చెప్పినా కూడా మీకు తక్కువనే పడుతుంది, అంత అంత ప్రేమని ఇచ్చిండ్రు మీరు. సో నేను ఒకటే చెప్పగలుగుతున్నా, డెఫినెట్లీ ఐఎమ్ గోనా నెక్స్ట్ మంత్ యూనో ఐఎమ్ గోనా అరేంజ్ ఫ్యాన్ మీట్. ఐ కెన్ జస్ట్ సే యూ యాజ్ అ లవ్ మీట్, ఆల్రెడీ చెప్పిన లవ్ మీట్ అరేంజ్ చేస్తున్నా అని చెప్పి. సో అక్కడ అందరినీ కలిసి ఇంటరాక్షన్ డెఫినెట్లీ మీతో జరుగుతుంది, మీరు ఎన్నెన్నో క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. సో విల్ ప్లాన్ అప్ సంథింగ్ లైక్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ సో మచ్. అండ్ ఇక్కడ దాకా నాకు తీసుకుని వచ్చిందంటే ఓన్లీ మీరే. సో ఐ రియలీ లవ్ యూ ఆల్ సో మచ్. సార్, ఇంకొక విషయం, సో హెల్త్ పరంగా మీరు తీసుకునే కేర్ నాదా? హెల్త్ పరంగా, ఓకే, హెల్త్ పరంగా నేను తీసుకున్న కేర్ ఏంటంటే, అన్ని తింటా నేను, ఏం తినను కాదు, బట్ ఐఎమ్ ఎ ఫిట్నెస్ ఫ్రీక్. బట్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ షోలో నాకు అంత టైం దొరకకపోతుండే, జిమ్మింగ్కి చాలా తక్కువైపోయింది. కానీ మాకు దొరికినప్పుడు అంతా ఒక వన్ అవర్ నేను చేసుకుంటుండే. సో ఐ థింక్ సో యూ షుడ్ స్టార్ట్ యువర్ ఫిట్నెస్ అండ్ యూనో ఇమ్యూనిటీని పెంచుకోవడం అంటే ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్. సో ఫిట్నెస్ ఈజ్ అ బిగ్ ఫండా నా లైఫ్లో. అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ కరెక్ట్ ఫుడ్ అండ్ ఎవ్రీ డే హాట్ వాటర్ ఎట్ ది మార్నింగ్ అండ్ యూనో హ్యావింగ్ గుడ్ ప్రోటీన్ ఫుడ్ లైక్ చికెన్, బాయిల్ చికెన్ అండ్ ఎగ్స్ నేను తింటాను. స్పినచ్తో ఎగ్స్, ఒక 8 eggs తింటుండే నేను ముందు, బట్ అక్కడ బిగ్ బాస్లో మాకు అంత దొరకకపోతుండే, ఒక ఎగ్ వేస్తుండే మాకు. సో ఐ థింక్ సో యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ దిస్ ఫిట్నెస్ థింగ్ అండ్ ఫిట్నెస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అది ఎక్కడ మనకు తక్కువ డౌన్ అవ్వదు ఎప్పుడు, ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో ఐ థింక్ సో అందరూ ఫిట్నెస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయాలి అండ్ ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకుంటున్నాను నేను. సో మీ చేతి మీద టాటూ శివుడికి సంబంధించి, మీరు గాడ్ని బాగా నమ్ముతారా? ఎస్, లాస్ట్ కూడా నేను లైక్ లిటరలీ ఈ టాటూ ఉంది కదా, ఇది తాండవ్, ఓకే. సో లాస్ట్కి కూడా ఐ వాజ్ లిటరలీ ప్రేయింగ్ యూనో ఓం నమ శివ ఓం నమ శివ ఓం నమ శివ అని చెప్పి. సో ఐ చాలా బిలీవ్ చేస్తాను నేను. సో ఐ థింక్ సో హీఈస్ ది యూనివర్స్, ఐ కెన్ జస్ట్ సే యూ. అంటే చాలామంది గాడ్ 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 అంటారు కదా, ఐ సే యూనివర్స్. సో యూనివర్స్ అనేది గాడే నిజంగా.
సో చాలామంది దానికి ఒక పేర్లు ఇస్తున్నారు, ఐసీ యూనివర్స్. సో శివుడు, యూనో శివ ఈజ్ లైక్ మై ఫేవరెట్ గాడ్. అండ్ ఇక్కడ జై శ్రీరామ్ వేయించుకుంది కూడా నేను యూనో బికాస్ ఆఫ్ నాకు ఇష్టం కాబట్టి చాలా, హనుమంతుడు అండ్ శ్రీరామ్. సో సమ్వేర్ యూనో ఐ ఫీల్ సమ్వేర్ వెన్ ఐ వాజ్ ఇన్ లో టైమ్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వర్క్ అండ్ ఆల్, నాకు అక్కడ ఐ యూస్ టు ప్రే నాకు వస్తుండే. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దే ఆర్ విత్ మీ అని చెప్పి. సో శివయ్య ఆజ్ఞలేందే చీమైనా కుట్టదు అంటే మరి ఆయన ట్రోఫీ ఎందుకు కోరుకోలే మీరు? అది గట్టిగా ఇదే కోరుకున్నావు కదా, ఆయన అన్న నువ్వు ఇదే కోరుకున్నా నీకు ఇదే ఇస్తా అని చెప్పి ఇదే ఇచ్చాడు. సో గట్టిగా సెకండ్ అంటారు, గట్టిగా అనుకుంటే అవుతుంది అంటారు. ఇప్పుడు నేను సెకండే అనుకున్నాను, నిజంగా చెప్తున్నా. బయటకు వచ్చిందని అందరు అన్నారు, మాకు చాలా బాధగా ఉందండి, మీరు ఫస్ట్ ఎందుకు అనుకోలేదండి, మీరు ఫస్ట్ ఎందుకు అనుకోలే అంటే నేను అన్న ఇట్లా అవుతుంది నాకేం తెలుసు, ఫస్టే అనుకుంటుండే నేను. సో సెకండ్ అనుకున్నా. యా థ్యాంక్ యూ అండి. రైట్ సార్, వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ ప్లాన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.